నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రమణ్యం. నేను తెలంగాణ ఆంధ్రాలో తెలుగు ప్రజలకి మంచి వైద్య సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ ఆల్టర్నేట్ మెడిసిన్, ముఖ్యంగా యాక్పంచర్, తర్వాత జర్మనీ వైద్యం స్పైన్ థెరపీ, తర్వాత వీటి మీద ఎంతో రీసెర్చ్ చేసిన కొన్ని వేల మందిని 10 సంవత్సరాల నుండే మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ సమస్యలు, సర్వైకల్, స్పాండిలైటిస్, తర్వాత థొరాసిక్ భాగంలో, తర్వాత పేరలిసిస్, ఎంతో మందిని మామూలు ఇంగ్లీష్ మందులు లేకుండా, ఆపరేషన్ లేకుండా శాశ్వతంగా నివారించగలిగిన ఈరోజు ఒక అద్భుతమైన అనుభవం మీ ముందు చూపెట్టబోతున్నా. మేరీ అని ఈ పేషెంట్ మా దగ్గర ఒక 8 ఇయర్స్ నుండి నడు నొప్పి, కాళ్ళు గుంజటంతో, డిస్క్ సమస్యతో సఫర్ అవుతుంది. అయితే మా దగ్గరకు వచ్చిన 8 సంవత్సరాల నుండి లెఫ్ట్ సైడ్ పడుకోలేదు, 3 రోజుల్లో లెఫ్ట్ సైడే పడుకుని నిద్రపోయింది. తర్వాత 2.5 సంవత్సరాల నుండి ఫుట్ డ్రాప్, అంటే కాలు లేవకపోవటం, ముందుకు వెనక్కి లేకపోవటం, మూమెంట్ మంచిగా అయింది. తర్వాత 3వ రోజు మేము చికిత్స స్టార్ట్ చేసినప్పుడు ఆమె తిమ్మిరి తర్వాత మంట, తిమ్మిరి మంట, విపరీతమైన మంట 3 రోజుల నుండి సఫర్ అవుతుంటే మేము చేసిన ట్రీట్మెంట్, 1 డే ట్రీట్మెంట్స్తో ఆమెకి ముఖ్యంగా మంట రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ బల్జ్ మీరు చూసినట్లంటే ఈ బల్జ్ L4, ఈ L4 L5 మధ్యలో ఉన్న బల్జ్ బాగా, అది ఎంత అంటే 1 సెంటీమీటర్ ఉండేది 5.2 మిల్లీమీటర్కి వచ్చింది. మీరు చూడొచ్చు, మీరు గమనించవచ్చు ఇక్కడ రిపోర్ట్లో చూడండి, ఇక్కడ 5.2 మిల్లీమీటర్కి వచ్చింది ఇక్కడ రిపోర్ట్లో. దాన్ని డయాగ్నోస్ చేసి చికిత్స చేస్తే ఆమెకి ఆ మంట ఎమ్మటే తగ్గింది. ఒకసారి మేరీ గారి నోటి నుండి కూడా విందాం. మంట మీకు 8 రోజుల నుండి ఉండేమో మంట బాగా వచ్చిపోయేది 3 రోజుల నుండి అయితే మంట బాగుంది. మా దగ్గరకు వచ్చిన తర్వాత 8 రోజుల్లో తగ్గింది మంట, నిన్న మేము చికిత్స చేసినట్టు మొత్తం తగ్గింది. అయితే ముఖ్యంగా ప్రేక్షకులు గమనించాలా, ఈ డిస్క్ సమస్యల్లో మంటలు అంత తొందరగా మా దగ్గర ఎందుకు, అసలు మంటలకి భూమి మీద మందులేదు, హోమియోలో కానీ ఆయుర్వేదిక్లో కానీ ఇస్తారు, కొందరికి సక్సెస్ అవుతున్నాయి కానీ మళ్ళీ కూడా రిపీట్ అయినాయి కూడా నేను ఎన్నో చూసిన. తర్వాత అదేవిధంగా అలోపతిలో అయితే న్యూరోకైండ్ కానీ, గాబా పెయింటెన్ కానీ, బయోవిల్ కానీ ఇస్తారు, అవి ఇచ్చి వాడిన రోజులే రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. కానీ నేను ఎక్కడైతే రూట్ కాస్ ట్రీట్మెంట్ చేయగలనని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ముఖ్యంగా ఎందుకు మా వైద్యంలో ఇంత తొందరగా తగ్గుతుంది అంటే, మన శరీరంలో మెరిడియన్స్ అంటారండి, ఈ నర్వ్స్ కాదు ఇవి, వీటి మీద మేము స్టడీ చేస్తున్నాం వీటి మీదనే. కాబట్టి ఈ మెరిడియన్స్ ఎక్కడైతే బ్లాకేజ్ అయినాయో, మేము ఇక్కడ ఈ ట్రీట్ చేయడం బట్టి, ఇక్కడ చికిత్స చేయడం బట్టి, ఇప్పుడు ఈమెకి L4 L5 బట్టి ఇక్కడ ఈ కాలంతా మంట రావటం జరిగింది. అయితే ఇక్కడ చికిత్స చేయటం బట్టి అక్కడ ఆ ప్రెషర్, ఆ డిస్క్ మీద 1 సెంటీమీటర్ ఉండాల్సిన ఆ గ్యాప్ అనేది 5.3 మిల్లీమీటర్లోకి వచ్చిన వల్ల అది కంటిన్యూ ఈ డిస్క్ని ఇలా ఫ్రెష్ చేసుకుంటూ ఉండేదాన్ని, మేము ట్రీట్ చేసిన ఎమ్మటే లూజ్ అయిపోయింది. లూజ్ కావటం బట్టి ఆ నరానికి గొంతు ఒత్తితే మనకు ఊపిరి ఆడనప్పుడు వదిలేస్తే ఎలా అయింది, అటు ఊపిరి ఆ వదిలేయటం వల్ల దానికి ఫ్రీ అయిపోయి ఆ మంట మొత్తం ఎమ్మటే 1 రోజులో తగ్గిపోయింది. నేను ఇలాంటి ఎన్నో వేల కేసులు ఎంతో వాటిని విజయవంతంగా సక్సెస్ చేయడం జరిగింది. కానీ ఏదైనా 1 రోజులో కాదు, మీరు ఎన్నో వీడియోలు చూసి 1 రోజు తగ్గుతారు, 2 రోజులు తగ్గితే మళ్ళీ మీకు రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంది. నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, ముఖ్యంగా మనకి ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి, ఆల్టర్నేట్ మెడిసిన్, ఆయుర్వేదం, హోమియో అలాంటివి, కానీ మా వైద్యం యాక్పంచర్ కానీ, జర్మనీ అలైన్మెంట్ కానీ, ఈ 2 కాంబినేషన్తో తగ్గినట్లు భూమి మీద ఏది తగ్గదని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీడియో చూసేట వాళ్ళు ఎవరన్నా డిస్క్ సమస్యతో బాధపడుతున్నారంటే మీ MRI మాకు పంపించి మా దగ్గర సజెషన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరన్నా మీలో బీదవారు ఉంటే వారికి ఉచిత వైద్యం అందిస్తాము. నమస్కారం.